హాయ్ ఫ్రెండ్స్ మనం రామాయణం సిరీస్ని అయితే స్టార్ట్ చేసాం అందులో త్రీ వీడియోస్ ఆల్రెడీగా కంప్లీట్ చేసుకున్నాం ఆ వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీరు చూడకపోతే యూ క్యాన్ గో త్రూ దట్ నేను లాస్ట్ వీడియోలోని రామణమి యొక్క జన్మ యొక్క రహస్యాన్ని గురించి చెప్పాను అది ఇంకా మీరు చూడకపోతే ఐ కార్డ్స్లో వీడియోలు వేస్తాను దాన్ని మీరు ట్యాప్ చేశారంటే మీ వీడియోకి మీరు డైరెక్ట్ అయిపోతారు ఇలా ఐ కార్డ్స్ డిస్క్రిప్షన్స్ లింక్స్ ఏం బాధపడకుండా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని హిట్ చేశారు అంటే మేము ముందు చేసిన వీడియోస్ మీరు ఎప్పుడు ఎలా కావాలన్నా చూడొచ్చు నేను నెక్స్ట్ చేయబోతున్న వీడియోస్ మీకు ఒక నోటిఫికేషన్గా వచ్చేస్తుంది మరి ఈ వీడియోలో ఏం చెప్పుకుందాం అంటే దశకంఠుడు రావణాసురుడుగా ఎలా మారాడు అదంతా ఈ వీడియోలో చెప్పుకుందాం వీడియోలోకి వెళ్ళిపోదాము మరి దశకంఠుడు పుట్టిన దగ్గర నుంచే సాత్విక స్వభావం లేకుండా తామస స్వభావం అంటే రాక్షసుల స్వభావం ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే రావణాసురుని యొక్క తండ్రి ఎవరు అంటే విశ్వవసుబ్రహ్మ అంటే దేవతల సంతతికి చెందిన ఆయన తల్లి కైకసి రాక్షసుల సంతతికి చెందిన ఆవిడి రావణాసురుడు అంటే దశకంఠుడు ఇటు తండ్రి దగ్గర వేద విద్యలో నేర్చుకున్నారు తాత అయిన సుమాలే దగ్గర దైత్య కార్యలు అంటే రాక్షసులు చేసే కృత్యాలు ఘోరాలు నేర్చుకున్నారు మరియు రాజ్యపాలన కూడా సుమాలి దగ్గరే నేర్చుకున్నారు దశకంఠుడు యుక్త వయసుకు రాగానే తన ముత్తాత అయిన బ్రహ్మదేవునికి ఘోర తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటారు ప్రసన్నం చేసుకొని ఒక వరం అయితే కోరుతారు ఆ వరం ఏంటంటే దేవ యక్ష గంధర్వ పశుపక్షాద ఈ జాతుల నుంచి నాకు మరణం రాకూడదు అని వరం అయితే కోరుకుంటారు వరం కోరుకొని బ్రహ్మ వెళ్ళిపోగానే నాద మహర్షి దశకంఠుడి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతారు నువ్వు ఇన్ని జాతుల గురించి మరణం రాకూడదు అని అడిగావు కదా మరి మానవ జాతిని ఎందుకు అడగలేదు అంటే మానవులు అంటే నాకు చులకన భావన మానవులు నన్నేం చేయలేరు అందుకే నన్ను మానవుల పేరు ప్రస్తావించలేదు మానవులు నాకు దీంతో సమానం అన్నారు చెప్పేసిన తర్వాత అతనికి నాకు చావు లేదు అనే గర్వం అయితే వచ్చేసింది వచ్చి అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ ఇబ్బందులు పెట్టారు ముల్లోకాలలో ఉన్న సాధువుల్ని గంధర్వుల్ని దేవతలను కూడా హింస పెట్టారు ఈ క్రమంలోనే తన అన్న అయిన కుబేరుని దగ్గరికి వెళ్ళి కుబేరుడు పాలిస్తున్న లంకా నగరాన్ని కుబేరుడి దగ్గర ఉన్న పుష్పక విమానాన్ని ఆ చేసుకుంటారు ఆక్రమణం చేసుకొని ఆ పుష్పక విమానంపై ముల్లోకాలు వెచ్చలవిడగా తిరిగి అందరినీ హింస పెడుతూ ఉంటారన్నమాట అలా తిరుగుతున్న క్రమంలో ఒకసారి పుష్పక విమానం ఒక శిఖరాన్ని చూసి ఆగిపోతుంది ఏంటి ఆగిపోయింది నెల కిందకు చూడగా నింది ప్రత్యక్షమవుతారు ఆ పర్వతం ఏదో కాదు కైలాస పర్వతం నందిని చూసి రావణుడు గట్టిగా నవ్వి వాన మొక్కంగా హేళన చేస్తారనమాట నంది ఏమని చెప్తారు అంటే ఇది కైలాస పర్వతం అంటే శివ పార్వతులు కొలువైన పుణ్యక్షేత్రం దీనిపై నుంచి ఏ వాహనం కదలకూడదు అందుకే ఈ పుష్పకమన అక్కడ ఆగిపోయింది అని అంటారనమాట ఓరి నీ మొహం చూస్తే వానర మొహంలా ఉన్నది నువ్వు నాకు చెప్ప నాకు చెప్పడమా నేను రాక్షసాధిపతి అయిన దశకంఠుడిని నాకు నువ్వు చెప్పడం అని చెప్పి నందిని హేళన చేస్తారనమాట నందికి కోపం వచ్చి నువ్వు ఎంత రాక్షాధిపతి అయినా నువ్వు ఒక వానరాన్ని హేళన చేసావు కాబట్టి ఆ వానరు వల్లే నీ రాజ్యం నాశనం అవుతుంది అని శాపం పెడతారనమాట నంది శాపాన్ని పట్టించుకుని దశకంఠుడు కిందకు దిగి తనకి అడ్డంగా వచ్చిన కైలాస పర్వతాన్ని దశకంఠుడు తన పది తలలతో ఇరవై చేతులతో పట్టుకొని కైలాస పర్వతాన్ని తన తలలపై పెట్టుకుంటారన్నమాట ఇదంతా చూస్తున్న ఈశ్వరుడు తన బొటని వేలుతో బొటని వేలుతో కైలాస చక్రాన్ని అణిచి పట్టుకుంటాడు దాంతో దశకంఠుడి తలలపై కైలాస పర్వతాన్ని మీద పది కైలాస పర్వతాలు పెట్టినంత భారం పడిపోయింది దాంతో దశకంఠుడు కొత్త రావణం చేస్తారు ఆ రావణం విని ముల్లోకాలు దద్దరిల్లిపోతాయి ఇప్పుడు మన నారద మహర్షి వచ్చి నువ్వు ఇలా రావణం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు నువ్వు ఆ మహాశివుని ప్రార్థించడం ఒకటే మార్గం అలా ప్రార్థిస్తే అతను బోలాశంకరుడు కావడం వల్ల ఎటువంటి తప్పునైనా క్షమిస్తారు అని అంటారనమాట ఇప్పుడు దశకంఠుడు శివుని ప్రార్థించడం మొదలు పెడతారు శివుని ప్రార్థించగా 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 ఒక సంవత్సరం తర్వాత శివుడు అవుతాడు ప్రసన్నమయ్యి అతని శిఖరం మీద ఉన్న భారాన్ని తగ్గిస్తారు అంటే బొటన్ వేల్ని పైకి తీసేస్తారు దాంతో దశకంఠుడు తలపై భారం తగ్గిపోతుంది దశకంఠుడు మళ్ళీ కైలాస పర్వతాన్ని యథాస్థానంలో పెట్టేస్తారు శివుడిని చూసి మోకలిల్లి శివుడికి ఇలా నమస్కారం చేస్తారు నమస్కారం చేసి లెగ్గానే శివుడు తన చేతిలో ఒక శివ ఖడ్గాన్ని పెడతారనమాట ఈ శివ ఖడ్గం నీకు కేవలం మంచి చేయడానికి ఉపయోగపడుతుంది నువ్వు దీంతో ఎటువంటి చెడు ప్రయోజనాలకు ఉపయోగించినా దాని శక్తి అది కోల్పో నువ్వు ఇంత పెద్ద రవణం చేశావు కాబట్టి ఇక నుండి నీ పేరు రావణుడుగా చాలా మనీ అవుతుందని వరమించి శివుడు వెళ్ళిపోతారు ఇదండి మన దశకంఠుడు రావణాసుడుగా ఎలా అయితే మారారు మరి మన నెక్స్ట్ వీడియో ఏంటి అంటే ఆది పురుషుడైన శ్రీరామచంద్రమూర్తి గురించి మన నెక్స్ట్ వీడియో సో నెక్స్ట్ వీడియోని మీరు తప్పకుండా చూడండి ఇటువంటి మిస్ కాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని మాకు కమెంట్ రూపంలో తెలపండి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ బ్యాక్అప్ ఫర్ టుడే దిస్ ఈజ్ యస్ ద సైనింగ్ ఆఫ్